ఇది కూడా చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ అండి, స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ, మాలిక్యూల్ మెకానిజం ఆఫ్ మజిల్ కంట్రాక్షన్. అంటే మాలిక్యులర్ లెవెల్లో మజిల్ ఎలా కంట్రాక్ట్ అవుద్ది అని చూస్తాం దీంట్లో. సో ఈ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీని ప్రపోజ్ చేసింది హక్స్లే అండ్ హాన్సన్. సో మాలిక్యులర్ మెకానిజం ఆఫ్ మజిల్ కంట్రాక్షన్, సో ఇది ఎంటైర్గా అర్థం అవ్వాలి అంటే మనకు ఫస్ట్ సార్కోమియర్ అంటే ఏంటో అర్థం అవ్వాలి. సో సార్కోమియర్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి మజిల్ ఉంటుంది. సో మజిల్ అంటే ఇట్స్ ఎ టిష్యూ. సో మజిల్ ఇస్ సారీ మజిల్ ఇస్ అన్ ఆర్గాన్. ఆర్గాన్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ టుగెదర్ ఒక దగ్గర ఉంటే దాన్ని ఆర్గాన్ అంటాం. సో అలానే ఆర్గాన్ లో ఇప్పుడు మజిల్ లో ఏముంటుంది, ఫేషియా ఉంటుంది, టెండాన్ ఉంటుంది, మజిల్ ఫైబర్స్ ఉంటాయి, ఇలా రకరకాల టిష్యూస్ అన్ని కలిసి ఉంటుంది కాబట్టి మజిల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆర్గాన్. సో ఇప్పుడు మజిల్ ని మనం ట్రాన్స్వర్స్ సెక్షన్ చేసినప్పుడు మజిల్ లోపల ఫైబర్స్ ఉంటాయి. ఫైబర్స్ అంటే అవి సెల్సే. యూజువల్ గా మజిల్ సెల్స్ వచ్చి ఫైబర్స్ లాగా ఉంటాయి కాబట్టి వాటిని మజిల్ ఫైబర్స్ అని పిలిచాం. మజిల్ ఫైబర్స్ అన్నా మజిల్ సెల్ అన్నా ఒకటే, కాకపోతే ఆ సెల్ ఫైబర్ లాగా ఎలాంగేటెడ్ గా ఉంటుంది. సో ఆ మజిల్ సెల్ లోపల మనకి మయో ఫైబ్రిల్స్ ఉంటాయి. సో మనకి డార్క్ అండ్ లైట్ బ్యాండ్, డార్క్ అండ్ లైట్ బ్యాండ్ అన్నట్టు ఉంటుంది అండర్ మైక్రోస్కోప్ కింద చూస్తే. సో అది నథింగ్ బట్ మయో ఫైబ్రిల్స్. ఆ మయో ఫైబ్రిల్స్ లోని వన్ ఆఫ్ ద పార్టే ఈ సార్కోమియర్. సో సార్కోమియర్ లో ఏమేమి ఉంటాయి అంటే, సో ఇది సార్కోమియర్. సో ఈ సార్కోమియర్ ని మనం ఏమని చెప్తామంటే ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ మజిల్ అంటాం. సో మజిల్ యొక్క కంట్రాక్షన్ స్టార్ట్ అవ్వాలంటే ఈ పాయింట్ లోనే స్టార్ట్ అవ్వాలి. సో ఈ సార్కోమియర్ లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో జెడ్ జోన్, సో ఇది జెడ్ డిస్క్ అనమాట. ఈ జెడ్ డిస్క్ నుంచి ఈ జెడ్ డిస్క్ దాకా ఒక సార్కోమియర్ అంటాం. సో దిస్ ఈస్ వన్ సార్కోమియర్. ఈ జెడ్ డిస్క్ నుంచి సారీ ఈ జెడ్ డిస్క్ వరకు, ఒక జెడ్ డిస్క్ నుంచి ఇంకొక జెడ్ డిస్క్ వరకు ఒక సార్కోమియర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రెండు సార్కోమియర్స్ ఉన్నాయి, ఈ జెడ్ జోన్ నుంచి ఇక్కడ వరకు, ఈ జెడ్ డిస్క్ నుంచి ఈ జెడ్ డిస్క్ వరకు, అంటే రెండు సార్కోమియర్స్ ఉన్నాయి. సార్కో అంటే అర్థం ఫ్లష్, మియర్స్ అంటే స్మాల్ యూనిట్స్ అని అర్థం. సో దీని ఇది ఫ్లష్ లో ఉండే చిన్న చిన్న యూనిట్స్ అని అర్థం. సో కాబట్టి మనకి లోపల మజిల్ సెల్ లో ఉండే ప్లాస్మాని సార్కో ప్లాస్మా అని, మజిల్ సెల్ లో ఉండే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ని సార్కో ప్లాస్మిక్ రెటిక్యులం అని ఎందుకు అంటామంటే సార్కో అంటే ఫ్లష్, అది ఫ్లష్ కి రిలేటెడ్ అయ్యింది కాబట్టి మనకి నామన్ క్లేచర్ కూడా మారుతుంది. సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్కోమియర్కి వచ్చేద్దాం. ఈ జెడ్ డిస్క్ టు ఈ జెడ్ డిస్క్ ఇలా చాలా యూనిట్స్ ఉంటాయన్నమాట మయో ఫైబ్రిల్స్ లో. సో ఇక్కడ మధ్యలో మనకి ఇక్కడ కనిపించేది ఈ గ్రీన్ కలర్ లో దాన్ని టిక్ ఫిలమెంట్, థిన్ ఫిలమెంట్ అంటాం. థిన్ ఫిలమెంట్ ఇది థిక్ ఫిలమెంట్, ఈ రెడ్ కలర్ లోవి థిక్ ఫిలమెంట్, థిక్ గా ఉంది కాబట్టి ఇది థిన్ గా ఉంటుంది కాబట్టి. థిన్ ఫిలమెంట్ లో మనకి ఓన్లీ యాక్టిన్ మాత్రమే ఉంటుంది. ఓకే, అండ్ థిక్ ఫిలమెంట్ లో మయోసిన్ ఉంటుంది. రెండింటిని కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అంటాం, అంటే ఇవి కదలగలిగే ప్రోటీన్స్ అన్నమాట. సో థిన్ ఫిలమెంట్ ఈజ్ మేడప్ ఆఫ్ యాక్టిన్. థిక్ ఫిలమెంట్ ఈజ్ మేడప్ ఆఫ్ మయోసిన్. థిన్ అంటే యాక్టిన్ అని గుర్తుకు రావాలి, థిక్ అంటే మయోసిన్ అని గుర్తుకు రావాలి. అలానే మనం మామూలుగా పైనుంచి చూసినప్పుడు అయితే, సో ఇక్కడేమో దీన్ని మనం ఏమంటామంటే ఐ బ్యాండ్ అంటాం. సో ఇలా ప్లెయిన్ గా దీన్ని ఏ బ్యాండ్ అంటాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఓన్లీ ఈ గ్రీన్ కలర్ పార్ట్ మాత్రం, ఎక్కడైతే ఈ యాక్టిన్ మాత్రమే ఉంటుందో దాన్ని ఐ బ్యాండ్ అంటాం. ఎక్కడైతే మనకి మయోసిన్ ప్లస్ కొంచెం యాక్టిన్ కూడా ఉంటుందో దాన్ని ఏ బ్యాండ్ అంటాం. ఐ బ్యాండ్ అంటే ఐసోట్రోపిక్ బ్యాండ్, ఏ అంటే అనైసోట్రోపిక్ బ్యాండ్. ఐసోట్రోపిక్ బ్యాండ్ అంటే లైట్ దాని గుండా వెళ్ళగలదు, ఏ అనైసోట్రోపిక్ బ్యాండ్ అంటే లైట్ దాని గుండా వెళ్ళలేదు. సో ఏ బ్యాండ్ ఐ బ్యాండ్ ఇలా ఆల్టర్నేటివ్ గా ఉంటుంది అన్నమాట. మనకి ఐ బ్యాండ్ లో ఓన్లీ యాక్టిన్ ఫిలమెంట్స్ మాత్రమే ఉంటాయి, సో కాబట్టి లైట్ దాని గుండా వెళ్ళగలదు. ఏ బ్యాండ్ అనైసోట్రోపిక్ బ్యాండ్, అన్ ఐసోట్రోపిక్ బ్యాండ్ అంటే లైట్ దాని గుండా వెళ్ళలేదు అని దాని అర్థం. సో అక్కడేమో యాక్టిన్ మయోసిన్ రెండు ఉంటాయి. ఈ సెంటర్ లో ఈ కనిపించే దాంట్లో ఓన్లీ మనకి మయోసిన్ మాత్రమే ఉంటుంది,
కాబట్టి దాన్ని ఎం లైన్ అని చెప్తాం సో ఈ సెంటర్ లో ఇది మాత్రం ఎం లైన్ దాని తర్వాత ఈ యాక్టిన్ ఇక్కడికి రాలేదు కదా ఈ యాక్టిన్ రాని ప్లేస్ లు ఎక్కడైతే మయోసిన్ మాత్రమే ఉందో ఆ జోన్ ని మాత్రం హెచ్ జోన్ అని చెప్తాం హెచ్ జోన్ అంటే హెన్సెన్స్ జోన్ హెన్సెన్ అంటే ఆ డిస్కవరర్ నేమ్ అన్నమాట సో కొన్నిసార్లు ఈ ఫుల్లీ కాంట్రాక్టెడ్ స్టేజ్ లో ఉన్నప్పుడు హెన్సెన్ జోన్ అసలు కనిపిదు అన్నమాట సో ఇక్కడ సో ఇది మాక్సిమం కాంట్రాక్టెడ్ ఇది వచ్చి పార్షియల్లీ కాంట్రాక్టెడ్ అన్నమాట పార్షియల్లీ కాంట్రాక్టెడ్ లో హెన్సెన్ జోన్ కొంచెం తగ్గింది అదే ఫుల్లీ కాంట్రాక్టెడ్ లో అయితే హెన్సెన్ జోన్ అసలు కనిపించదు సో ఇవి బేసిక్ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అర్థం అవ్వాలి అంటే మనకి ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి సో ఇప్పుడు సో మనకి మామూలుగా ఇది రెస్టింగ్ స్టేజ్ అన్నమాట మజిల్ కాంట్రాక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు అన్ని కనిపిస్తాయి క్లియర్ గా ఈ Z లైన్ టు Z లైన్ దాని తర్వాత ఈ H జోన్ M లైన్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది M లైన్ ఏం మారదు సో ఫుల్లీ కాంట్రాక్టెడ్ అయినా రిలాక్స్డ్ అయినా మధ్యలో ఉండే ఇది ఓన్లీ మయోసిన్ మాత్రమే ఉంటుంది సో మనకి M జోన్ తర్వాత సారీ రిలాక్స్డ్ పార్షియల్లీ కాంట్రాక్టెడ్ ఫుల్లీ కాంట్రాక్టెడ్ లో ఈ M జోన్ లెంత్ ఏం మారదు కానీ ఈ M జోన్ మీద యాక్టిన్ వచ్చేస్తాయి సో ఇది హెచ్ జోన్ హెచ్ జోన్ మాత్రం పార్షియల్లీ కాంట్రాక్టెడ్ లో కొంచెం తగ్గుద్ది ఫుల్లీ కాంట్రాక్టెడ్ లో అసలు హెచ్ జోనే కనిపిదు అన్నమాట సో మళ్ళీ ఐ బ్యాండ్ ఏ బ్యాండ్ ఐ బ్యాండ్ అంటే ఐసోట్రోపిక్ బ్యాండ్ ఏ బ్యాండ్ అంటే అన్ఐసోట్రోపిక్ బ్యాండ్ ఐ బ్యాండ్ లో ఓన్లీ యాక్టిన్ ఫిలమెంట్స్ మాత్రమే ఉంటాయి ఏ బ్యాండ్ లో యాక్టిన్ అండ్ మయోసిన్ రెండు ఉంటాయి సో ఇప్పుడు చూద్దాం సో మెకానిజం మాలిక్యులర్ మెకానిజం ఆఫ్ మజిల్ కంట్రాక్షన్ సో మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ థియరీ కూడా అది స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ సో అంటే యాక్టిన్ మయోసిన్ మీద స్లైడ్ ఎలా అవుతుంది అని సో యాక్టిన్ మయోసిన్ మీద స్లైడ్ అయినప్పుడు మనకి ఆ మజిల్ ఫైబర్స్ ఇలా దగ్గరకు వచ్చి మజిల్ లెంత్ తగ్గుద్ది అలానే లెంతనింగ్ కూడా అలానే జరగద్ది స్లైడింగ్ ఫిలమెంట్ థియరీలోనే జరగద్ది అంటే మనకి స్ట్రెచ్చింగ్ కంట్రాక్షన్ రెండు కూడా స్లైడింగ్ ఫిలమెంట్ థియరీనే ఒక మజిల్ దాని లెంత్ తగ్గించాలన్నా దాని లెంత్ పెంచాలన్నా కూడా యాక్టిన్ ఫిలమెంట్స్ మయోసిన్ ఫిలమెంట్స్ మీద స్లైడ్ అవ్వాలి సో ప్రపోజెస్ దట్ మజిల్ షార్టెన్స్ ఆర్ లెంతన్స్ బికాస్ ద మయోఫైబ్రల్ ఫిలమెంట్స్ స్లైడ్ పాస్ట్ ఈచ్ అదర్ వితౌట్ యాక్చువల్లీ చేంజింగ్ దేర్ లెంత్ వాటి యాక్చువల్ లెంత్ చేంజ్ అవ్వదు ఆ లోపల ఉన్న ఐ బ్యాండ్ ఏ బ్యాండ్ హెచ్ జోను ఇవి ఇవి మారుతూ స్లైడ్ అవుతాయి అన్నమాట దాని యాక్చువల్గా యాక్టిన్ ఎంత ఉండాలో అంతే ఉంటుంది మయోసిన్ ఎంత ఉండాలో అంతే ఉంటుంది సో ద మాలిక్యులర్ మోటార్ టు డ్రైవ్ దిస్ షార్టనింగ్ ప్రాసెస్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ ద మయోసిన్ క్రాస్ బ్రిడ్జ్ సో యూజువల్గా మయోసిన్కి చుట్టూ హెడ్స్ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క మయోసిన్ మాలిక్యూల్కి చుట్టూ హెడ్స్ ఉంటాయి విత్ సైక్లికల్లీ బైండ్ టు ఈచ్ అదర్ మయోసిన్ యాక్టిన్తో బైండ్ అవుతుంది సో రొటేట్ అండ్ డిటాచెస్ ద యాక్టిన్ ఫిలమెంట్స్ విత్ ఎనర్జీ ప్రొవైడెడ్ బై ఏటీపీ ఇలా అతుక్కొని రొటేట్ అయ్యి మళ్ళీ విడగొట్టాలంటే మనకి ఏటీపీ కావాలి ఏటీపీ కాస్త ఏడీపీ ప్లస్ పిఐగా కన్వర్ట్ అయినప్పుడు మనకి ఎనర్జీ లిబరేట్ అవుతుంది ఆ ఎనర్జీ వాడుకొని స్లైడ్ అవుతుంది సో ఇది ఇందాక నేను చూపించిన పిక్చరు సో యూజువల్గా ఈ పిక్చర్లో ఇచ్చారు ఇక్కడ మయోసిన్ ఫిలమెంట్స్కి హెడ్స్ ఉంటాయి ఈ హెడ్సే పోయి యాక్టిన్కి అతుక్కుంటాయి సో యాక్టిన్కి అతుక్కొని అది రొటేట్ అయ్యి తర్వాత డిటాచ్ అయ్యి మళ్ళీ ముందుకెళ్ళి అటాచ్ అవుతుంది ఇలా స్లైడ్ అవుతూ ఉంటాయి సో స్లైడింగ్ ఫిలమెంట్ థియరీలో సో యాక్టిన్కి మయోసిన్ అటాచ్ అవుతుంది సో అది కూడా దేని వల్ల అంటే కాల్షియం వల్ల అన్నమాట సో దానికి ఎనర్జీని ఇచ్చేది ఏటీపీ సో ఏటీపీ కాస్త ఏడీపీ ప్లస్ పిఐగా కన్వర్ట్ అయినప్పుడు మనకి ఎనర్జీ లిబరేట్ అవుతుంది ఆ ఎనర్జీతోనే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ రన్ అవుతుంది సో వెన్ మజిల్స్ ఆర్ ఇన్ రిలాక్స్ స్టేజ్ ఇప్పుడు పాయింట్ టు పాయింట్ చూద్దాం మజిల్స్ ఫస్ట్ రిలాక్స్ స్టేట్లో ఉన్నప్పుడు కాల్షియం అయాన్స్ సైటోసాల్లో తక్కువ ఉంటాయి అన్నమాట కాల్షియం అయాన్స్ సైటోసాల్ అంటే సార్కోప్లాస్మాలో తక్కువ ఉంటాయి సో ఎట్ దిస్ పాయింట్ యాక్టిన్ అండ్ మయోసిన్ ఫిలమెంట్స్ లై అలాంగ్ ఈచ్ అదర్ ఇన్ ద సార్కోమియర్ సో ఒకదాని పక్కన ఒకటి ఉంటుంది ద మయోసిన్ హెడ్ ఎట్ దిస్ పాయింట్ ఈజ్ ఇన్ ఎ హై ఎనర్జీ కండిషన్ కాక్డ్ అప్ విత్ ఏటీపీ అండ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ బౌండ్ టు ఇట్ సో యాక్టివ్ సైట్స్ ఆన్ ద జీ యాక్టిన్ ఆర్ కవర్డ్ బై
ట్రోపోనిన్ అండ్ ట్రోపోమయోసిన్ కాంప్లెక్స్. యూజువల్ గా ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో యాక్టిన్ ఫైబర్స్ లో ఎఫ్ యాక్టిన్ అని ట్రోపోనిన్, ట్రోపోమయోసిన్ ఇలా మూడు ఉంటాయి అన్నమాట. సో ఎఫ్ యాక్టిన్ అంటే ఫంక్షనల్ యాక్టిన్, ఫంక్షనల్ యాక్టిన్ కి మనకి మయోసిన్ హెడ్ వచ్చి అటాచ్ అవుతుంది. సో యాక్చువల్ గా ఫంక్షనల్ యాక్టిన్ ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వదు అన్నమాట. ఎప్పుడైతే మజిల్ కంట్రాక్ట్ అవ్వాలనుకుంటుందో అప్పుడు మాత్రమే ఫంక్షనల్ యాక్టిన్ ఎక్స్పోజ్ అవుతుంది. యూజువల్ గా ఫంక్షనల్ యాక్టిన్ మీద ఒక థ్రెడ్ లాంటిది అలా తిరుగుతూ ఉంటుంది, దాన్నే మనం ట్రోపోమయోసిన్ అంటాం. ఆ ట్రోపోమయోసిన్ మీద బీట్స్ లాంటి ట్రోపోనిన్ ఉంటుంది. ఆ ట్రోపోనిన్ కి యూజువల్ గా ఏంటంటే ట్రోపోమయోసిన్ ఈ ఎఫ్ యాక్టిన్ యాక్టివ్ సైట్స్ ని మాస్క్ చేస్తుంది. సో ఆ ట్రోపోమయోసిన్ మీద ట్రోపోనిన్ ఉంటుంది. ఆ ట్రోపోనిన్ కి కాల్షియం అటాచ్ అయ్యి ఈ ట్రోపోనిన్ ని, ట్రోపోమయోసిన్ ని పక్కకు లాగేస్తుంది. పక్కకు లాగినప్పుడు ఫంక్షన్ యాక్టివ్ సైట్ ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు మనకి మయోసిన్ హెడ్ వచ్చి ఈ ఫంక్షనల్ యాక్టిన్, యాక్టివ్ సైట్ ఆఫ్ ఫంక్షనల్ యాక్టిన్ కి అటాచ్ అవుతుంది. సో అదే యూజువల్ గా జరిగేదన్నమాట. సో మనకి ఆ ట్రోపోనిన్ ని, ట్రోపోమయోసిన్ ని పక్కకు జరపడానికి కాల్షియం కావాలి. సో యూజువల్ గా యాక్టిన్ ఇక్కడ పిక్చర్ లో ఇవ్వలేదు కరెక్ట్ క్లియర్ గా. ఇది యాక్టిన్. యాక్టిన్ లో మూడు ఉంటాయి, ఎఫ్ యాక్టిన్, ట్రోపోమయోసిన్ అండ్ ట్రోపోనిన్. సో ఎఫ్ యాక్టిన్ కి చుట్టూ ట్రోపోమయోసిన్ ఉంటుంది. ఆ ట్రోపోమయోసిన్ కి మీద అక్కడక్కడ ఇంటరప్టెడ్ గా బీట్స్ లాగా ట్రోపోనిన్ ఉంటుంది. సో యూజువల్ గా మజిల్ కంట్రాక్ట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఆ ట్రోపోనిన్ కి కాల్షియం అటాచ్ అయ్యి ట్రోపోనిన్ ని, ట్రోపోమయోసిన్ ని పక్కకు లాగేస్తాయి. అప్పుడు ఈ యాక్టిన్ మీద ఉండే, ఫంక్షనల్ యాక్టిన్ మీద ఉండే యాక్టివ్ సైట్స్ మయోసిన్ హెడ్ కి ఎక్స్పోజ్ అవుతాయి. సో అప్పుడు మయోసిన్ హెడ్ ఈ ఎఫ్ యాక్టిన్ కి అటాచ్ అయిపోతుంది. సో ఆ అటాచ్ అవడానికి మనకి కావాల్సిన ఎనర్జీని సో ఏడిపి ప్లస్ పిఏ ఇస్తుంది. సో ఏడిపి, ఏటిపి ఇస్తుంది. సో యాక్షన్ పొటెన్షియల్స్ ఇన్ ద టీ ట్యూబ్యూల్స్ కాస్ ద రిలీజ్ ఆఫ్, యూజువల్ గా ఆ కాల్షియం, సో ట్రోపోనిన్ కి అటాచ్ అవ్వాలన్న కాల్షియం అంతా ఎక్కడుంటుంది అంటే టీ ట్యూబ్యూల్స్ లో ఉంటుంది. టీ ట్యూబ్యూల్స్ వచ్చి సార్కోప్లాస్మిక్ రెక్టికులం లో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఆ ట్రాన్స్వర్స్ ట్యూబ్యూల్స్ లో మనకి కాల్షియం అయాన్స్ స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనకి మజిల్ కంట్రాక్ట్ అవుతుంది అని అనుకుంటామో అప్పుడు ఆ కాల్షియం ని సార్కోప్లాస్మా లోపలికి రిలీజ్ చేస్తాయి. ఆ రిలీజ్ చేసిన కాల్షియమే డైరెక్ట్ ట్రోపోనిన్ కి వెళ్ళి అటాచ్ అవుతుంది. సో కాల్షియం బైండ్స్ టు ట్రోపోనిన్ సి. సో ఏ కన్ఫర్మేషనల్ చేంజ్ ఈస్ ఇండ్యూస్డ్ ఇన్ ద ట్రోపోనిన్. ఇప్పుడు ట్రోపోనిన్ లో చేంజ్ అయ్యి బాండ్స్ వీక్ అయ్యి సో ఎఫ్ ఫంక్షనల్ యాక్టిన్ లో ఉండే యాక్టివ్ సైట్ ఎక్స్పోజ్ అవుతుంది. సో దిస్ అలోస్ ద ట్రోపోమయోసిన్ టు మూవ్ లేటరల్లీ అండ్ ఎక్స్పోజ్ ద యాక్టివ్ సైట్స్ టు జి యాక్టివ్. సో ద కోక్డప్ మయోసిన్ మాలిక్యూల్స్ ర్యాపిడ్లీ బైండ్స్. సో ఇప్పుడు మయోసిన్ హెడ్ యాక్టిన్ కి అటాచ్ అవుతుంది. సో అక్కడ అటాచ్ అయినప్పుడు దాన్నే మనం క్రాస్ బ్రిడ్జ్ అంటాం. సో మయోసిన్ హెడ్ యాక్టివ్ సైట్ ఆఫ్ ఎఫ్ యాక్టిన్ తో క్రాస్ బ్రిడ్జ్ అయింది. సో ఇలా క్రాస్ బ్రిడ్జ్ ఎప్పుడైతే మనకి కాల్షియం బైండ్ అవుతుందో ట్రోపోనిన్ కి అప్పుడు ట్రోపోమయోసిన్ ని కూడా పుల్ చేసేస్తుంది. పుల్ చేసినప్పుడు అప్పుడు మయోసిన్ హెడ్ ఆ యాక్టివ్ సైట్ కి అటాచ్ అవుతుంది. సో కాల్షియం అయాన్స్ బైండింగ్ సైట్. సో క్రాస్ బ్రిడ్జ్ ఫార్మేషన్. మళ్ళీ క్రాస్ బ్రిడ్జ్ బ్రేక్ అవ్వాలంటే మనకి ఏటీపీ రావాలి. సో యూజువల్ గా ఇక్కడ ఏటీపీ వాడేసాం. సో మళ్ళీ క్రాస్ బ్రిడ్జ్ బ్రేక్ అవ్వాలంటే ఏటీపీ కావాలి. సో మయోసిన్ హెడ్ దెన్ అండర్గోస్ ఏ కన్ఫర్మేషనల్ చేంజ్ కాజింగ్ ఏ రాచెట్ యాక్షన్. సో పుల్లింగ్ ద యాక్టిన్ ఫిలమెంట్ టు ద సెంటర్ ఆఫ్ ద సార్కోమియర్. సో అలా అటాచ్ అయిన తర్వాత యాక్టిన్ ఫిలమెంట్ ని లోపలికి టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద సార్కోమియర్ కి పుల్ చేస్తుంది. సో ఏడిపి అండ్ పిఐ రిలీజ్ ఎనర్జీ బై దిస్ ప్రాసెస్. సో ఏటీపీ కాస్త ఏడిపి ప్లస్ పిఐ గా హైడ్రోలైజ్ అయినప్పుడు ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీయే ఈ ప్రాసెస్ కి హెల్ప్ అవుతుంది. దీన్నే మనం పవర్ స్ట్రోక్ అంటాం స్లైడింగ్ ఫిలమెంట్ థియరీలో. సో ఇది ఇలా పుల్ చేసి సెంటర్ కి లాగడానికి మనకి ఎనర్జీ కావాలి. దానికి ఏడిపి ప్లస్ పిఐ గా ఫామ్, ఏటిపి కాస్త ఏడిపి ప్లస్ పిఐ గా ఫామ్ అయ్యి ఆ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది ఆ పవర్ స్ట్రోక్ కి. సో అండ్ ఏటిపి బైండ్స్ టు యాక్టోమయోసిన్ కాంప్లెక్స్. సో మళ్ళీ ఏటిపి వచ్చి యాక్టోమయోసిన్ కాంప్లెక్స్ కి అటాచ్ అయితే గానీ ఆ మయోసిన్ హెడ్ ఈ యాక్టిన్ తోటి డిటాచ్ అవ్వదు. సో ద మయోసిన్ హెడ్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ టు
close around the ATP and hydrolyze it. This change in the conformation of the myosin head releases the myosin from the actin. So, ఇప్పుడు ఎప్పుడైతే ATP వచ్చి అటాచ్ అవుతుందో అప్పుడే మయోసిన్ హెడ్ యాక్టిన్ తో విడిపోతుంది. సో న్యూ ATP బైండ్స్ అప్పుడే మయోసిన్ హెడ్ వచ్చి యాక్టిన్ తో విడిపోతుంది. సో మళ్ళీ ATP హైడ్రలైజెస్ ద మయోసిన్, మళ్ళీ ATP ఎప్పుడైతే హైడ్రలైజ్ అవుతుందో మళ్ళీ రీఅటాచ్ అవుతుంది అన్నమాట ఇంకొక పాయింట్ లో. సో ఇనిషియల్ గా ఈ పాయింట్ లో ఉంది. ఈ పాయింట్ లో మనకి ATP వచ్చి అటాచ్ అయిన తర్వాత ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ ఇంకొక పాయింట్ కి అటాచ్ అవుతుంది. ఇలా ఈ యాక్టిన్ ని టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ద సార్కోమియర్ కి మూవ్ చేస్తుంది. దాన్నే మనం కంట్రాక్షన్ అంటాం. సో సైక్లింగ్ కంటిన్యూస్, ఇలా సైక్లికల్ గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాల్షియం అయాన్స్ ట్రోపోనిన్ మీద ఉండేదాకా. ఎప్పుడైతే కాల్షియం అయాన్స్ ట్రోపోనిన్ మీద నుంచి మళ్ళీ టీ ట్యూబ్యూల్స్ కి వెళ్ళిపోతుందో అప్పుడు ఇంకా కంట్రాక్షన్ స్టాప్ అయిపోతుంది, ఇంకా కంట్రాక్షన్ జరగదు. సో కాల్షియం పుల్డ్ ఆఫ్ టు ద సైటోసాల్, ఎప్పుడైతే ఇంకా కంట్రాక్షన్ చాలు అని అనుకుంటుందో అప్పుడు కాల్షియం మళ్ళీ టీ ట్యూబ్యూల్స్ లోపలికి వెళ్ళిపోతుంది. సో మజిల్ ఎనర్జెటిక్స్, ఎనర్జీ కరెన్సీ ఫర్ ద మజిల్ కంట్రాక్షన్. సో దేనికైనా సరే మన బాడీలో ఎనర్జీ కరెన్సీ వచ్చి ATP, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. హైడ్రోలైసిస్ ఆఫ్ ATP బై మయోసిన్ బై అన్ ఎంజైమ్. ఈ ATP లో నుంచి ఎనర్జీ రిలీజ్ చేయడానికి మనకి ఎంజైమ్ కావాలి. ఆ ఎంజైమే ATPase. సో బైండింగ్ ద ATP టు మయోసిన్ డిసోసియేట్స్ ద క్రాస్ బ్రిడ్జ్. సో ఎప్పుడైతే మళ్ళీ ATP వచ్చి అటాచ్ అయ్యేదాకా ఆ క్రాస్ బ్రిడ్జ్ బ్రేక్ అవ్వదు, ఆ క్రాస్ బ్రిడ్జ్ అలానే ఉంటుంది. మళ్ళీ మనకి ATP తోటి క్రాస్ బ్రిడ్జ్ అటాచ్ అయినప్పుడు దాని పవర్ స్ట్రోక్ కి మనకి ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీ అటాచ్ అయిన ATP ఇస్తుంది. సో రిగర్ మార్టిస్, రిగర్ మార్టిస్ యూజువల్ గా దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ మసిల్ సీన్ ఆఫ్టర్ డెత్. యూజువల్ గా ఏంటంటే మజిల్స్ అలా కంట్రాక్టెడ్ స్టేజ్ లోనే ఉండిపోతుంది ఒక చనిపోయినప్పుడు. అది ఎందుకు అంటే సో యూజువల్ గా ATPs, మనిషి చనిపోయిన తర్వాత ATPs అవైలబిలిటీలో ఉండవు. కాబట్టి ATP వచ్చి మళ్ళీ అటాచ్ అయితే గానీ మనకి క్రాస్ బ్రిడ్జ్ బ్రేక్ అవ్వదు. సో ATPs రావు కాబట్టి ఆ క్రాస్ బ్రిడ్జ్ అలానే ఉండి మజిల్ స్టిఫెన్ అయిపోతాయి. సో దాన్నే రిగర్ మార్టిస్ అంటాం అన్నమాట. ద సైక్లికల్ స్టాప్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఎప్పుడైతే యాక్టోమయోసిన్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయో అప్పుడు ఆ కాంప్లెక్స్ ని బ్రేక్ చేయలేమన్నమాట చనిపోయినప్పుడు. ఎందుకంటే ATP అవైలబిలిటీలో ఉండదు కాబట్టి ఆ క్రాస్ బ్రిడ్జ్ అలానే స్టిఫెన్ అయిపోతుంది. సో దాన్నే రిగర్ అంటాం. సో ఎండ్స్ విత్ ద డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్, ఫైనల్ గా ప్రోటీన్స్ డీనాచురే అయిపోతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ.